వేదోడి కన్న దండా ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమరేనిరా, మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా, ఎదురవ్వడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడు రామనన్న చింతమనేనిరా, మన బాధలు బాధలు చూసిండురా బాధ్యతతో ముందుకొచ్చిండురా, మన రాతలు మార్చే నాయకుడై పల్లె పల్లె తిరుగుతున్నాడురా, పసుపు పచ్చ జెండ పట్టుకొని అన్న సింగములే గదిలేరా, దన్నా దన్నా డప్పుల మూతల్న వస్తుండూ చూడర చింతమనేని, దండు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని, చంద్రన్న వీర సైనికుడయ్యి శంఖాన్నే పూరించాడన్న, ఎందులూరు గడ్డ మీద పసుపు జెండ ఎగరేస్తాడన్న, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా. మాసులీడరంటే చింతమనే నేరా, సత్యం ఇది అర్ధరాత్రిరైనా ఆపదంటే ఆ పాదం ఆగదురా, నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనే నేరా అన్న, నీడలాగా ఉండి ఆదుకుంటాడమ్మ నీతి గల్లాడేతరా, గూడెం గూడెం వెళ్ళాడు గుండె గుండె తడిమి చూశాడు, తెలుగు తమ్ముళ్ళ రక్షణకై తెగువ తోటి కొట్లాడాడు, చంద్రన్న మన లోకేషన్న అండదండ నిండుకున్నాడు, చింతమనేని చింతన ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు, సైకిల్ గుర్తు గుర్తుకు వస్తే చింతమనేనే కదలాడు, ఎందులూరులో తెలుగుదేశం జెండగరేసే మొనగాడు, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, ఎందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా. పాటి నీడలోనే అన్న ఎల్లప్పుడూ ఉన్నాడు మన అన్న, అవతరుడు ఎంత పెద్ద తోపు అయినాను కూడా బెదరడు, కాలి నడకన తిరిగి కష్టాలు చూశాడు రహదారు లేచినాడు, మనకై అడగకుండానే అక్కడకొచ్చే పనులను చేసినాడు, ఎంత దొక్కితే ఎంత తులేసే ప్రజానేత ప్రభాకర్ అన్న, ఎందులూరును ముందుకు నడిపే దేవుడు లాంటి ప్రభాకర్ అన్న, పచ్చాని సూర్యుడునా విద్యా వైద్యం ఉద్యోగాల వృద్ధికి పాటు పడతాడు, గడుగుల గొడుగై రైతుల వరమై బాసటగా నిలబడతాడు, చింతమనేని ప్రభాకర్ అన్నకు సైన్యమై ఉన్నాము ఈనాడు, తెలుగుదేశం చంద్రన్నే మన ఆంధ్ర వెలుగు ఎల్లప్పుడు, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా. ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, అన్నా అని అంటే నేనున్నానంటాడు అండదండగా ఉంటాడు మన చింతమనేని, అండదండగా ఉంటాడు మన చింతమనేని, మాటిస్తే నాడు తప్పని వాడు అన్యాయం అంటే అసలు ఒప్పని వాడు, తమ్మున్న మనగాడు యువ నాయకుడు కాచేవాడు, జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేని, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేని, ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని.
వెంకటాల గ్రామంలో అగ్గి పిడుగులా అన్న పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులో. తండ్రి కేశవరావు నాటిన ఆశయాల బాటలోన ఉన్నత విలువలతోనే పెరిగాడమ్మ. పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు, పేదవాడి పక్షానే నిలబడతాడు. పసుపు పచ్చ జెండ బట్టి అడుగేశాడు, నిత్య సేవకుడై జనం మనసు గెలిచేశాడు. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. సామాన్య కార్యకర్త సాయి నుండి ప్రభాకరు ఎంపీటీసీ ఎంపీపీగా ఎదిగారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నిలిచి బాబు గారి బాటన సైనికుడై నడిచే. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సాయం, పట్టి సీమతో తీర్చే నేలకు దానం. తెలుగుదేశం అంటే తనకెంతో ప్రాణం, కార్యకర్తకు కష్టం వస్తే కదులును సింహం. జై 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 చింతమనేని, గంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. నేరుగా ఎదురించలేక నేరాలెన్నో మోపి తప్పుడు కేసుల్లో ఇరికించిన గాని, జైలైనా జడవలేదు దేనికైనా లొంగలేదు సిద్ధాంతంతో యుద్ధం చేస్తున్నాడు. ఓటమి గెలుపులకే అందని సేవకుడు, జనత వేదికగా కలి తీర్చేటి దేవుడు. చింతమనేని ప్రభాకరుంటే చాలు, ఏ చింతలు లేవు పదరా అన్న సైన్యమై. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. చెప్పడైనా గాని ఆడెప్పడైనా గాని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. అన్నా అని అంటే నేనున్నానంటాడు, అండదండగా ఉంటాడు మన చింతమనేని. అండదండగా ఉంటాడు మన చింతమనేని. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. జనంలోంచి ఎగురుతున్న జెండా, చిగురించే ఆశలకు చింతమని నండా. తిరగబట్ట జనంలోంచి ఎగురుతున్న జెండా, చిగురించే ఆశలకు చింతమని నండా. ఉదయించే సూర్యుడు, కరుణించే దేవుడు, జనంలోంచి ప్రభావించే జననేత ప్రభాకర్. తిరగబట్ట జనంలోంచి ఎగురుతున్న జెండా, చిగురించే ఆశలకు చింతమని నండా. మతం కల్మషంగా మారుతున్న రాష్ట్రాన్ని, కన్నీళ్లతో వెక్కేచే నిరుపేద జనానికి, నేనున్నానంటూ మీకోసం అంటూ ఎన్టీఆర్ జెండాను, ప్రజలాయ జెండాను పాదాలుగా మార్చుకొని తన పయనం సాగిస్తూ, ప్రజల కొరకు కష్టపడే చింతమనే నీ వీరుడు. తిరగబడ్డ జనంలోంచి ఎగురుతున్న జెండా, చిగురించే ఆశలకు చింతమనే నండా. దేశంతో
గొడవ పడి రాష్ట్రంగా వేరుపడి కుళ్ళూకు తంత్రాలతో అడ్డుపడే ఆశలకు వెంబడయి నడిచేను, వెన్నెముకగా నిలిచేను. దొగ్గిరాల ఊళ్ళోంచి పెద్ద వేగు బాట పట్టి ప్రజల కండ నిలిచేను, ప్రజలకై శ్రమించేను, ప్రజల బాగు కోరేను. చింతమనే నీ వీరుడు తిరగబడ్డ జనంలోంచి ఎగురుతున్న జెండా చిగురించే ఆశలకు చింతమనే నందా. యువనేతగా ఎదిగి తాను కదం తొక్కి సైకిలుపై దెందులూరు అభ్యర్థిగా తెలుగోడి సారథిగా ప్రశ్నించే మన కోసం ప్రకాశించే తెలుగు ధనం తెలుగు ప్రజల ఆశలకై అహర్నిశలు కష్టపడే చింతమనే నీ వీరుడు. నీడల నడిచేను అడుగులమై మేము, నీ కాంతిలో వెలిగే చిరు దీపాలము మేము. నా గుడిలో మీ బొమ్మను హారతిగా, మీ మెడలో వేసే పూలమాలలుగా, కలకాలం కనురెప్పగా మీతోడుంటాను వెంకటనే నేను. తిరగబడ్డ జనంలోంచి ఎగురుతున్న జెండా చిగురించే ఆశలకు చింతమనే నందా. తిరగబడ్డ జనంలోంచి ఎగురుతున్న జెండా చిగురించే ఆశలకు చింతమనే నందా. ఉదయించే సూర్యుడు కరుణించే దేవుడు, జనంలోంచి ప్రభావించే జననేత ప్రభాకర్. తిరగబడ్డ జనంలోంచి ఎగురుతున్న జెండా చిగురించే ఆశలకు చింతమనే నందా. చీల్చే వెలుగు చింతమనే నీ, మన రేపటి ఆశల గొడుగు చింతమనే నీ. చిరుత పులై దూకుతాడు చింతమనే నీ, మన చింతలన్నీ తీర్చేటి చింతమనే నీ. చంద్రబాబు ఆశయాల శ్రామికుడితడు, చైతన్యం ఉద్భవించే సైనికుడితడు, పసుపు జెండా పట్టుకున్న పరశురాముడు ఇతడు. పద పదరా యుద్ధానికి సిద్ధంగుండు వేయరాముందడు, వేల వేల తరములకే అవుదాంగొడుగు వేయరాముందడు. నిన్ను అపేదెవడో నీ గుండెను అడుగు, దడదడలాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు. చీకటి చీల్చే వెలుగు చింతమనే నీ, మన రేపటి ఆశల గొడుగు చింతమనే నీ. చిరుత పులై దూకుతాడు చింతమనే నీ, మన చింతలన్నీ తీర్చేటి చింతమనే నీ. నడిచొచ్చే నిలువెత్తు ధైర్యం ఇతడు, ఎదుట ఎవడున్నా ఎదిరించి నిలబడతాడు. ఆకలి తీర్చే అమ్మ గుణమున్నోడు, నిత్య అన్నదానమేరా ఇంట్లో చూడు. నమ్మిన వాళ్ళ అండ నిలిచేటోడు, నాయకుడంటే అచ్చం ఇట్లుంటాడు. మన బెందులూరుకే బంధువై ఎదిగాడు, ఎవడి ముందైనా నిలబడి నినదించే గనుడు. ఓట్ల కొరకు నంగనాచి పాట్లే పడడు, అన్న ఓటమైన గెలుపైన మనతో ఉంటాడు. జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు నాకు హారతి ఇచ్చి నా ముందు పెడుతున్నటువంటి నా అక్కలకు నా చేయలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక
నమస్కారాలు. చంద్రబాబు గారు అధ్యక్షత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం రాబోతుంది వస్తుంది అనేటువంటి ఒక సంకేతాన్ని మీ యొక్క అభిమానం ద్వారా మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ ద్వారా నాకే కాదు ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతా ఉంది. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో ఏ ప్రభుత్వం రాబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగాం ఈ పరిణామం ద్వారా. మీకున్నటువంటి కనీస అవసరాలు త్రాగడానికి నీరు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి పిల్లలను చదివించుకోవడానికి తల్లికి వందల కింద ఒక పిల్లలు ఉంటే 15,000 ఇతర పిల్లలు పాపాల పాపలు ఉంటే 30,000 ముగ్గురు పిల్లలు ఉంటే 45,000 ఒకవేళ 4 పిల్లలు ఉంటే 60,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం మీ అకౌంట్ లో అదే కాకుండా 18 59 సంవత్సరాలు వయసు వచ్చే వరకు వివిధ దశల్లో ఉంటారు ఆడపిల్లలు. ఒక ఆమె ఎవరిలో ఉంటుంది, ఇంకొక ఆమె పెళ్లి చేసుకుని పిల్లల్ని అనే స్టేజ్లో ఉంటుంది, ఇంకొక ఆమె పిల్లల్ని చదివించుకునే స్టేజ్లో ఉంటుంది, ఇంకొక ఆమె వాళ్ళ పిల్లల పెళ్లి చేసే వయసులో ఉంటుంది, ఇంకొక ఆమె వాళ్ళ పిల్లల పిల్లల్ని ఎత్తుకునే స్టేజ్లో ఉంటుంది. ఈ రకాల స్టేజ్లు ఎన్ని స్టేజ్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 60 ఏళ్ళు వచ్చేదాకా కూడా మీకు నెలకి 1500 చొప్పున మహాలక్ష్మి కింద ప్రతి నెల మన తాతకి మన మామకి ఏ రకంగా అయితే నెల నెల పెన్షన్ మనం ఇంటింటికి పంపిస్తామనుకుంటున్నామో అట్లా మీ అకౌంట్లో వేస్తామేటప్పుడు మీ భర్తల మీద మీ పుట్టింటి వాళ్ళ మీద లేదంటే మీ అత్తామామ మీద ఆధారపడే పరిస్థితి లేదు. మీకు మీకు ఏదైనా చిల్లర ఖర్చులు కావాలంటే మీ అకౌంట్లోనే మీరు వాడుకునే విధంగా మీ యొక్క పెద్ద దిక్కుగా చంద్రబాబు గారు మహిళల్ని ఆదుకోబోతున్నాడు ఆదుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విశ్వాసం నమ్మకం మాకున్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు అడిగినటువంటి తాగునీరు బోర్డు అప్పుడు ముసలి వచ్చి ఇక్కడ బోర్డు వేయించాడు తర్వాత మోటార్ పోయిందంటే మోటార్ ఇచ్చాడు. మీరు ఈ రోజున ట్యాంక్ అడుగుతున్నారు బ్రహ్మాండమైనటువంటి ట్యాంక్ కూడా కట్టి మీరు 24 గంటలు నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాను. రాబోయేటువంటి రోజుల్లో పోలవరం రైట్ మెయిన్ నుంచి పైప్ లైన్ వేసి బోరు నీరు కాకుండా ఎక్కడ కూడా శుద్ధ నీరు వచ్చే అవకాశం లేకుండా పోలవరం ప్రాజెక్టు నీళ్ళే నారాయణ ప్రజలకి తాగడానికి సాగు చేసుకుంటాను. ఈ ప్రభుత్వం అనేది ప్రజలు ఎందుకు ఉంటారు ప్రభుత్వం మన ఊళ్ళో పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారు 5 ఏళ్ళు ఎమ్మెల్యేకి 5 ఏళ్ళు ముఖ్యమంత్రికి 5 ఏళ్ళు ప్రధానమంత్రికి 5 ఏళ్ళు కానీ ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఒక ఊళ్ళో ఒక పని చేస్తే ఆ పని సమయంలో ఉంటే మిగిలినటువంటి వచ్చిన ప్రెసిడెంట్ ఆ పని పూర్తి చేసేవాడు. ఒకప్పుడు
ఇప్పుడు పనిచేస్తే ఆ పని సగంలో ఆగిపోయి ఆయన పథమే తాము అయిపోయి జనం వద్దంటే కొత్త ఎమ్మెల్యే వచ్చినప్పుడు పాత ఎమ్మెల్యే ఏ పని అయితే చేశారో మొదలెట్టాడో అది పూర్తి చేయవలసిన బాధ్యత కొత్త ఎమ్మెల్యే. ఎందుకని ఆయనకి బాధితుంది ఆయన కాదు కదా మొదలెట్టింది అని మీరు అనుకోవచ్చు. ఆడ సొత్తు కాదు, అది ప్రజాకర్మ. పాత ఎమ్మెల్యే ఇచ్చినా కొత్త ఎమ్మెల్యే ఇచ్చినా ఎవడప్ప సొత్తు కాదు, ఎవడి చేతిలో డబ్బు కాదు, అది ప్రభుత్వం డబ్బు. ప్రభుత్వం డబ్బు అంటే పేదవారికి సంబంధించినటువంటి డబ్బు. పేదవారికి గత ప్రభుత్వం వాగ్దానం చేసి ఇస్తనాకేసి కొద్దిగా సగం అన్నం తిన్న తర్వాత మిగిలిన అన్నం పెట్టాల్సినటువంటి కనీస నైతిక ధర్మం పాటించినటువంటి ప్రభుత్వం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం. దాంట్లో పనిచేసినటువంటి ఎమ్మెల్యే అవగాహన రాయించడంతో అతని యొక్క చేతకాంతనం వల్ల మీకు నేను ఇప్పుడు పిలిమని అడుగుతున్నాను. నేను వచ్చిన తర్వాత రేపు సంక్రాంతి పండుగలోపు మీకు బిల్లు ఇస్తా, కానీ నేను ఇచ్చిన బిల్లు మీకు వడ్డీకి కూడా సరిపోదు. ఈ ఐదేళ్ళు మీరు అప్పో సప్పో చేసుకుని కట్టుకున్నటువంటి ఇంటికి చేసిన ద్రోహం నేను కాదని నమ్మండి, నేను కాదనే మాట నమ్మండి. ఎవడివ్వాలి? వచ్చిన వాడు ఇవ్వాలి. వాడిని అడగనా మీరు? ఐదేళ్ళు మీరు నిలదీయాలిగా. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారు నమ్మన్నా, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మర్చిపోయారేమో, మీరు అడిగారు నన్ను ఈ బాగోలేయో ఎన్ని చూశా. నేను అడిగారు కలెక్టర్ దగ్గర తీసుకెళ్తాను దెబ్బలాడారు ఏంటంటే మీరెందుకు ఆడత తొలగబడుతున్నావు, మీ తప్పులు మీ దగ్గర ఉన్నాయి, నా మీద లేకపోతే మీకు ఇచ్చే బాధ్యత సంద్రాసు నేను ఇస్తా. నేను మీ యొక్క ఆశీస్సులతో ఎమ్మెల్యే ఉంటాయి, ప్రభుత్వానికి ప్రజలకి నియోజకవర్గ స్థాయిలో నేను ఒక ప్రతినిధిని, నా ప్రతినిధిగా మీకు బిల్లులు ఇప్పించడం అనేది నా బాధ్యత, అది నా హక్కు. నన్ను అడిగి దెబ్బలాడే హక్కు మీది, ఎందుకంటే ఓట్లేసి నన్ను పదవించారు కాబట్టి. అట్లా ఇచ్చినటువంటి వాడిని మీరు అడగకపోవడం మీ చేతకాంతనం కూడా ఉందని దీంట్లో మీరందరూ కూడా ఒప్పుకోండి. వాస్తవం ఇనమ్మా అడగటం అంటే ఏ ఇక్కడ వస్తాడు, మా దేవుడు డబ్బులు, మా ఇంట్లో డబ్బులు ఉంటున్నావా, నీకు రావాల్సిన డబ్బు నీ ప్రభుత్వం సెలక్షన్ చేసింది. మేము నిర్ణయం తీసుకునే అధికారమే మాకు తప్ప పేదవాడిని ఉసూరు పంపించే హక్కు మాకు లేదు. ఇవ్వకోకుండా ఉంటే ఓకే, ఇవ్వకోకుండా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఓకే, కానీ ఇచ్చిన తర్వాత